వంద రోజుల గడువు దాటిపోయింది. 4000 పింఛన్ నాలుక మీదనే ఉన్నది. ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది. అధ్యక్ష 2021లో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ ఇస్ ద 7th లార్జెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి అండ్ హ్యాస్ క్లాక్డ్ ఏ సిఏజిఆర్ ఆఫ్ మోర్ దాన్ 11% సిన్స్ 2015-16. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ద స్టేట్స్ ఎకానమీ హ్యాస్ గ్రోన్ ఎట్ అన్ యావరేజ్ యాన్యువల్ రేట్ ఆఫ్ మోర్ దాన్ 9% సిన్స్ ఇట్స్ ఫార్మేషన్, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్ దాన్ ద గ్రోత్ రేట్ ఇట్ హ్యాడ్ అటైన్డ్ బిఫోర్ ఇట్స్ ఫార్మేషన్ యాజ్ ఎ సపరేట్ స్టేట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థికంగా వేగంగా అభివృద్ధిని సాధించిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదనే ప్రచారాన్ని ఏమనాలి అధ్యక్ష? వీళ్ళ ముందు గోబల్స్ కూడా పనికిరారు. ఇది గోబల్స్ ప్రచారం కాకపోతే ఏంది అధ్యక్ష? ఆర్థిక మంత్రి గారు వాక్కురిచ్చిన పురోగతి లేని దశాబ్ద కాలములో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తెలంగాణ పల్లెలకు టాప్ 20లో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి అధ్యక్ష. దీన్ని బట్టి తేలేదేమిటంటే ఈ బడ్జెట్లో ఉన్నదంతా వాస్తవాల విస్మరణ, అవాస్తవాల విస్తరణ. ఈ ప్రభుత్వం ఎంత సంకుచిత వైఖరంటే దశాబ్ద కాలంలో మేము సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని పబ్లిక్ డొమైన్లో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేశారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మా 10 ఏళ్ల పాలనలో ఉన్న మొత్తం సమాచారాన్ని డిలీట్ చేస్తారా అధ్యక్ష? ఇంతకంటే చిల్లర వ్యవహారం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు, మీరు కంప్యూటర్ మెమోరీ నుంచి డిలీట్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మెమోరీలో నుంచి డిలీట్ చేయలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష. అక్షరాలను మలిపేస్తారేమో కానీ అనుభవాలను మలిపేయలేరు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు చాలా అందంగా చెప్పారు వాస్తవాలకు దగ్గరగా ఉందని, నిద్రలేని రాత్రులు గడిపామని, మేము డాంబికానికి పోకుండా రియలిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టామని గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇది పూర్తిగా సత్యదూరం, అవాస్తవాలతో కూడుకున్నది. రానటువంటి బడ్జెట్లో ఆచరణ సాధ్యం కానటువంటి, ఆదాయం రానటువంటి లెక్కలతో బడ్జెట్ను కూర్చేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. నిన్ననే మనం అసెంబ్లీలో మాట్లాడాం, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని, బడ్జెట్లో 1 రూపాయి ఇవ్వలేదని, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం మీద మన తీవ్రమైన నిరసనను కేంద్రానికి తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం. భట్టి గారు కూడా ఇదే అసెంబ్లీలో పోయినసారి మాట్లాడారు. ఇది అసెంబ్లీ రికార్డు, దీని నుంచి కూడా చదివి వినిపిస్తాను. అయితే బడ్జెట్లో ఏం పెట్టారు భట్టి గారు? 2023-24 సంవత్సరంలో, అంటే పోయిన ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి గ్రాంటు 9,729 కోట్లు. కానీ బడ్జెట్లో ఎంత పెట్టారు ఈ సంవత్సరం మీరు? 21,635 కోట్లు పెట్టారు. అంటే పోయిన సంవత్సరం ఇచ్చినంత కూడా ఇయ్యలేదని, తెలంగాణకు మొండి చేయి చూపిందని ఇదే సభలో మనం తీర్మానం చేస్తాం. కానీ మీరేమంటారు 21,636 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని భట్టి గారు ఈ బడ్జెట్లో పెట్టారు. గౌరవనీయులైన భట్టి విక్రమార్క గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నారో ఒక్కసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. మన రాష్ట్రం పేజ్ నంబర్ 19 పారాగ్రాఫ్ 1, మన రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గత సంవత్సరం వరకు కూడా గ్రాంటీ నైట్స్ దాదాపు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు దాటడం లేదు. ప్రతి సంవత్సరం గ్రాంటీ నైట్స్ మనం ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమీ రావడం లేదని చెప్తూ ఉన్నారు. ఇది వారికి తెలిసిందే అని నన్ను ఉద్దేశించి వారు మాట్లాడారు. మరి మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మీకు తెలిసిందే కదా, మరి నువ్వెట్లా పెట్టావు 21,000 కోట్ల రూపాయలు? అంటే ఈ బడ్జెట్ అవాస్తవాలతో కూడుకున్నటువంటిది. 21,636 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తుందని ఏదైతే పెట్టారో ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. ఇకపోతే అధ్యక్ష,
అంటే ఇంకా ఇంకా బాగా అర్థం కావాలంటే బట్టి గారికి నేను సెంట్రల్ బడ్జెట్ కూడా తీసి చూశాను, ఏమైనా పెరిగిందా, నిజంగానే ఏమైనా వస్తుందా, బట్టి గారు బాగా ఆలోచించి పెడతారు కదా, ప్రతిపక్షంలో అనుభవజ్ఞులు కదా అనుకున్నా. సిఎస్ఎస్ కింద 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్ప్రభుత్వం పెట్టింది 460,614 కోట్లు. ఈ సంవత్సరం సిఎస్ఎస్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద రాష్ట్రాలకు ఇచ్చే డబ్బు ఈ సంవత్సరం ఎంత పెట్టారు అని చూశాను, 5,05,978 కోట్లు. అంటే గత సంవత్సరం కంటే 45,000 కోట్లు సిఎస్ఎస్లో ఎక్కువ పెట్టారు. అంటే దేశం మొత్తానికి 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి వాళ్ళు పెంచింది 45,000 కోట్లు. కానీ మా గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారు ఒక్క మన రాష్ట్రానికే 12,000 కోట్లు గత సంవత్సరం కంటే అదనంగా వస్తాయని పెట్టారు. ఇది సాధ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇకపోతే ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూలో చూస్తే అధ్యక్ష, పోయిన సంవత్సరం కంటే ఈసారి 26,383 కోట్లు ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని వారు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇందులో ఏమంటారు, ట్యాక్స్ అసలు వాస్తవానికి ఇంత గ్రోత్ ఒకసారి రాదు అధ్యక్ష. ఒకవైపు ఆర్థిక మాంద్యం అంటున్నారు, ఇంకొక వైపు మీ కొన్ని వ్యవహారాల వల్ల రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కుదేలైపోయింది. కానీ నేను ఐ విల్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అధ్యక్ష. స్టాంప్స్ అండ్ చెప్తాను బైసాబ్, యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ బైసాబ్. నేను 2 గంటలు అప్పులు చెప్తా, ఆస్తులు చెప్తా, నీ లిక్కర్ చెప్తా, నీ కథ అంతా చెప్తా, జర్ర ఒప్పుకోవచ్చు విను. నేను మాట్లాడినాక మీకు అవకాశం ఉంటుంది, నువ్వే మాట్లాడు, నేను తప్పు చెప్తే నువ్వు సమాధానం చెప్పు, కానీ మధ్యలో రాకు అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు. ఈ సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో బట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లొస్తుంది, దాదాపు 4,000 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గర్వనీయులు బట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు అంటే, మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల్లో ఉండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా, పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే